ఐదు ఎకరాలలో గురెడ్డి ఫంక్షన్ హాల్ కోసం నిర్మాణం కొనసాగుతూ ఉంది. ఈ కాంపౌండ్ వాల్కు అదనంగా 1,20,00,000 రూపాయలలో గాను కాంపౌండ్ వాల్కు 35 లక్షలు, అంతకుముందు 5 ఎకరాల నిర్మాణానికి 2 కోట్ల నిధులు వచ్చినాయి. ఇది ఏదైతే బేసిక్ షెడ్ ఉందో ఈ షెడ్డు అది కళ్యాణ మండపం. ఈ షెడ్డు ముందటమ్మ ఈ షెడ్డు భోజనశాల, అటువైపు కిచెన్. కిచెన్ యొక్క నిర్మాణంకు దీనికి కానీ 2 కోట్ల నిధులు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ ఈ నిర్మాణం రేకులు షెడ్ అంతా నిర్మాణం జరిగింది. మిగిలి ఉన్న పనుల కోసం ఇంకొక 1,25,00,000 రూపాయలు ఆ నిధులు కూడా వచ్చాయి. 1,20,00,000 రూపాయలతో మిగతా పనులు అన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. డిసెంబర్లో జరగబోయే పెళ్ళిళ్ళు గాను ఉచితంగా పెళ్ళిళ్ళు జరుపుకునే విధంగా, అంటే ఈరోజు ప్రైవేట్లో చేసుకుంటే పెళ్ళిళ్ళు 2 లక్షల రూపాయలు అవుతూ ఉన్నాయి, రైతు బిడ్డలు ఉచితంగా చేసుకునే విధంగా 5 ఎకరాల్లో ఈ యొక్క నిర్మాణం మొత్తం జరగబోతూ ఉంది. దసరాకి హాలు ప్రారంభం కాబోతూ ఉంది. డిసెంబర్ 17వ తారీఖున పెళ్ళిళ్ళు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఉచితంగా పెళ్ళి చేసుకునే వాళ్ళందరూ కూడా దీంట్లో డేట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఇది వివాహ వేదిక. ఈ వేదిక పైన ఫ్లోరింగ్ అంతా వచ్చేస్తుంది. ఇదంతా కూడా లాన్ అండ్ గార్డెన్స్ వస్తాయి. మరి ఈ యొక్క ఫంక్షన్ హాల్ గురించి నిధులు ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, స్థానిక ఎమ్మెల్యే గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ కవితక్క గారికి మరియు ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారికి, అదేవిధంగా మా నిధులు కూడా కొన్ని ఇచ్చినాం 25 లక్షలు. ఈ విధంగా దాదాపుగా 3 కోట్ల రూపాయలతో నిధులు కాబోతూ ఉన్నాయి. కాబట్టి దానితో పాటు భూదాతలు, దాంతోపాటు భూమి కోసం విరాళాలు ఇచ్చిన చందాలు ఇచ్చినటువంటి సభ్యులకు, నిర్మాణం కోసం చందాలు ఇచ్చినటువంటి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫ్లోరింగ్ ఇంకా 2 అంశాలు పెండింగ్లో ఉన్నాయి. అతి తొందరలోనే ఈ యొక్క నిర్మాణం పూర్తి దశకు చేరుకుంటుంది. డిసెంబర్లో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు జరుగుతాయని ఆశిస్తూ ఉన్నా. దానికోసమే అదనంగా 1,25,00,000 రూపాయలు ఈ షెడ్ కోసం డబ్బులన్నీ స్పెండ్ చేస్తున్నాం. ఓవరాల్గా 5 ఎకరాలలో దాదాపుగా 2,000 మందికి పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా సభ్యులందరి జిల్లాకు సంబంధించిన సంఘం మొత్తంకు మొత్తం ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా కానీ దీంట్లో బుక్ చేసుకోవచ్చు. పూర్తిగా డిసెంబర్ నెలంతా ఉచితంగా పెళ్ళిళ్ళు జరుగుతాయని, మిగతాది కూడా కాంపౌండ్ వాళ్ళ చుట్టూగా ఇంకొక 1,25,00,000 రూపాయలతో ఇటు లాను, ఇటు వివాహ వేదిక, అటువైపు కిచెన్ షెడ్డు, అటువైపు బాత్రూమ్స్ మరియు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రహరీ గోడతో పాటు అందమైన లాన్ వస్తుంది. చెట్లు కూడా నిర్మాణం జరుగుతాయి. ఇప్పటికే 1,000 చైర్స్ కూడా వచ్చినాయి. వంట సామాన్లు, బాసాన్లు కూడా డాక్టర్లు అందరు కలిసి కొనిచ్చారు. ఈరోజు అవి కూడా పరిచయం జరుగుతుంది. ఈరోజు కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఇంత కష్టపడి కట్టుకున్న సభ్యులందరూ మరి పెళ్ళిళ్ళు ఉచితంగా చేసుకోవడానికి వారి యొక్క డేట్లను దసరా తర్వాత ముహూర్తాలు చూసుకొని డిసెంబర్లో అయితే డేట్లను వాళ్ళు నిర్ణయించుకొని ఇక్కడ సభ్యులకు చెప్పినచో ఉచితంగా వారి యొక్క వివాహాలు జరుగుతాయి. కాబట్టి వారందరికీ శుభ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రూపుదాల్చిన సంఘ కమిటీ సభ్యులు, ముఖ్యంగా వారందరికి కూడా ప్రధానంగా మన బాలాజీ గంగారెడ్డి గారికి, బంగారు సాయిల్ గారికి, బంగారు సాయిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ప్రియాంక బోయిరెడ్డి గారికి, కట్ట నరసయ్య గారికి,
అరుగుల నరసయ్య గారికి వారితో పాటు ఇంకా 20 మంది సభ్యులు ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి గారికి ఇంకా అరుగుల నరసయ్య గారికి అదే విధంగా ప్రీమియర్ గంగారెడ్డి గారికి బాలాజీ గంగారెడ్డి గారికి మరియు ఇతర సభ్యులకు డాక్టర్లకు చందాదారులకు విలారలు ఇచ్చినటువంటి వారికి గ్రామ గ్రామాన దాదాపు 200 గ్రామాల నుంచి ప్రతి సంఘం నుంచి కొంత నిధులు ఇచ్చిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ मरी मैं कंग्रचुलेषन चुप्तना खचिता डिसेंबर डेटू मन इच्छी अदे विधा विविध ग्रामल रईत डबूल इच्छर बालकोडल एन मंडला निजाबाद रूरल नीचे एन मंडला आर्मूर नीचे नाग मूड मंडला पटं बोधन निजकवर्गे इतर अन्नी निजकवर्गी कार्यक्रम నిర్మాణం కోసం పనిచేసిరు పనిచేసిన దాతలకు సంఘ సభ్యులకు అదే విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంకునర పేర్లేమన్న ఇడున్నోల్ అన్ని గ్రామాల సంఘ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ యొక్క డేట్ పెళ్లి డేట్లను నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ।